hello guys welcome to share your ideas ఫ్రెండ్స్ ఎట్టకే మనకి అయితే రెగ్యులర్ అలానే అడ్వాన్స్ అప్లై సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేసిన ప్రభుత్వం అయితే నేను ఇంత ముందు చెప్పాను ఖచ్చితంగా మార్చి ఎండింగ్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సీఎస్టీ రెగ్యులర్ వాళ్ళకి అలా అడ్వాన్స్ అప్లై వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్పాను బట్ ఎట్టికే మనకైతే ఎవరికి ఎగ్జామ్స్ ఉంటాయో క్లారిటీ అయితే చెప్పేది ప్రభుత్వం అయితే అలానే ఫీజు సంబంధించిన డేట్ కూడా ఇచ్చేసింది అలానే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరపాలి అనేది కూడా డేట్ అయితే ఇచ్చేసింది ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకైతే సిఎస్టీ అలానే ఈఆర్ నైన్టీ వన్ స్కీమ్ వాళ్ళకి రెగ్యులర్ సప్లిమెంటరీ విద్యార్థులు అయితే ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు దానికి సంబంధించిన బ్రాంచ్ అయితే ఉన్నాయి చాలా బ్రాంచ్ అయితే ఉన్నాయి థర్టీ సెమ్ అని ఫిఫ్టీ సెమ్ నేను ఇంత ముందే చెప్పాను థర్టీ సెమ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు ఎవ్రీ ఇయర్ మనకి అయితే సప్లిమెంటీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తా అని చెప్పాను ఆ విధంగా మనకైతే కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు అలానే ఇక్కడ చూసుకుంటే ప్రాక్టికల్ సమస్యను డేట్ కూడా ఇచ్చేసారు మనకైతే ఆఫ్టర్ బిఫోర్ ఎగ్జామ్స్ అని అయితే ఇచ్చారు మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే డేట్స్ కూడా ఇచ్చారు ఈ లోప ఇని అలా మనకైతే ఎగ్జామ్ ఫీజ్ చూసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అయితే ఉంది అంటే మనకైతే ఓల్ ఎగ్జామ్స్కి ఒక సెమిస్టర్కి అయితే ఐదు వందల యాభై రూపాయలు అయితే కట్టాలి అలానే లేట్ ఫీజుతో అయితే ఆరు వందలు కట్టాలి అలానే టాట్కాలిక్ స్కీమ్ వాళ్ళకి అయితే మూడు వేలు అయితే కట్టాలి అలానే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా మంది విద్యార్థులు అనుకుంటారు సి సిక్స్టీన్ వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది కదా నెక్స్ట్ టైం రాసుకోవచ్చులే అని చాలా మంది విద్యార్థులు అనుకుంటారు బట్ రాసుకోకుండా ఈసారి అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వరకు మీరు వెయిట్ చేసిన అవసరం లేదు ఈసారి కంప్లీట్ చేసుకొని ఎందుకంటే లాస్ట్ సార్ చూసుకుని సి ఫోర్టీన్ వాళ్ళకైతే ఇలానే జరిగింది వాళ్ళకి అయితే దాదాపుగా ఒక సెమిస్టర్కి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా పెట్టారు కాబట్టి పే అంటే వాళ్ళకి ఎందుకంటే లాస్ట్ సార్ కాబట్టి లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఎంతైనా మనీ పే చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం అలా చేసింది మీరు కూడా నెక్స్ట్ ఇబ్బంది పడుకోకుండా ఉన్నా అంటే ఈ ఐదు వందల యాభై రూపాయలతో పో కానీ మీరు అయితే మూడు వేలు నాలుగు వేలు చేసుకుంటారు అప్పుడు ఇంకా ఇబ్బంది కాబట్టి మ్యాక్సిమం అయితే ఈ సంవత్సరం అయితే చదువుకొని ఎగ్జామ్స్ అయితే రాయండి మీ ఫ్యామిలీ మీరు దృష్టిలో పెట్టుకొని అయితే మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా చదువుకోండి నెక్స్ట్ సార్ కూడా ఆ ఛాన్స్ ఉందని ఒక ఉద్దేశంతో నెక్జిబుల్ చేయకుండా ఈసారి కూడా ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి నెక్స్ట్ టైం ప్రభుత్వం ఏ విధంగా ఎగ్జామ్ ఫీజు కలెక్ట్ చేస్తుందో చెప్పలేము కాబట్టి ఫోటోస్ పెట్టచ్చు ఫైవ్ టౌజన్ సెమిస్టర్ సెమిస్టర్కి కాబట్టి మీరు సి ఫోర్టీన్ వాళ్ళు కూడా అలానే చేసింది కాబట్టి మీరు కూడా అలానే చేయొచ్చు కాబట్టి మీరు చదువుకుంటూ ఉండండి ఖచ్చితంగా మాక్సిమం అయితే ఈసారి కంప్లీట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ కామెంట్ చేయండి అంతా చదువుకుంటూ ఉండండి మనకైతే ఈ మంది ఎండింగ్ లో కల్లా మనకైతే ఎగ్జామ్స్ కనెక్ట్ చేస్తారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు చుట్టూ ఫ్రెండ్స్ పక్కన లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా చేసుకొని పక్కన బెల్లహారం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ థ్యాంక్ యూ